ఎంపీ కేశినేని నాని టీడీపీని వీడుతున్న నేపథ్యంలో ఆయన కుమార్తె కార్పొరేటర్ శ్వేత కూడా అదే బాటలో పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నారు. తూర్పు నియోజకవర్గ పరిధిలో 11వ డివిజన్కు కార్పొరేటర్గా ఉన్న శ్వేత తనకు బీఫామ్ అందజేసిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. తనకు ఇంతకాలం సహకరించినందుకు ఇంటికి వెళ్లి గద్దె దంపతులను స్వయంగా కలిసి ధన్యవాదాలు తెలియజేశారు. మిమ్మల్ని ఒకసారి కలిసి వెళ్దాం, మీరు నాకు ఎఫెక్షన్ గా సీట్ ఇచ్చారు, నాతో కోఆపరేట్ చేశారు, ఇవన్నీ కొంచెం కొన్ని పరిస్థితులు రాజీనామా చేద్దాం అనుకుంటున్నాను, ఒకసారి చెప్పి వెళ్దాం ఇచ్చారు, ఆల్ ది బెస్ట్ జాగ్రత్తగా. ఎంపీ గారు అయితే నాకు చెప్పలేదు, ఆవిడ మాత్రం కార్పొరేటర్ గా రాజీనామా చేసి తర్వాత పార్టీ రాజీనామా చేస్తా ఉన్నారు. రాజీనామా చేసేటట్టు చేస్తాను. మీరు ఏమైనా వెనక్కి తీసుకోమని ఏమైనా చెప్పి జాగ్రత్తగా చూసుకుంటుందండి, మీరు జాగ్రత్తగా స్టెప్ లేని చెప్పారు. అంటే గద్దె రామ్మోహన్ గారు మా ఎమ్మెల్యేగా నేను ఇక్కడ 11వ డివిజన్ కార్పొరేటర్ గా నుంచున్నాను. ఆయన నాకు ఎంతో సపోర్ట్ చేశారు, మోటివేట్ చేశారు, అందుకని మర్యాద పూర్వకంగా ముందు వచ్చి మా ఎమ్మెల్యే గారికి చెప్పుకోవడం అనేది కరెక్ట్ అనిపించింది. అందుకని ఈరోజు వచ్చి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. అలాగే ఇప్పుడు వెళ్ళి మన కార్పొరేషన్ లో మేయర్ గారికి రాజీనామా సబ్మిట్ చేస్తున్నాను. తర్వాత వెంటనే టీడీపీకి రాజీనామా చేయడం జరుగుతుంది. రాజీనామా చేయాలను అన్ని స్పష్టం చేస్తాను, కానీ కౌన్సిల్ లో ఫస్ట్ అంటే కార్పొరేషన్ లో ఫస్ట్ రాజీనామా చేసిన తర్వాత నేను మాట్లాడతానండి, అన్ని కూడా స్పష్టం చేస్తాను, జస్ట్ కొంచెం ఆగండి. ఫస్ట్ రాజీనామా చేసిన తర్వాత నేను ఏదైనా కానీ నా కామెంట్స్ అనేది మీకు స్పష్టం చేస్తాను. అంటే మేము ఎప్పటి నుంచో కూడా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండి. నేను చిన్నప్పటి నుంచి కూడా నేను ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి ఆడుకుంటూ ఉంటాను, వాళ్ళ ఇంట్లో పెరిగిన మనిషిని నేను. సో అందుకని ఈ రోజు ఏంటంటే ఇది ఒక చాలా మేజర్ స్టెప్ నేను తీసుకోబోతున్నాను కాబట్టి. అలాగే నా పొలిటికల్ జర్నీలో కూడా గద్దె రామ్మోహన్ గారు నన్ను చాలా బాగా సపోర్ట్ చేశారు, మోటివేట్ చేశారు. ఇక్కడ మా ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో మేము కార్పొరేటర్స్ అందరం కూడా ఆయనతో పాటు చాలా బాగా పనిచేశాము. సో అందుకని ఫస్ట్ వచ్చి మర్యాద పూర్వకంగా ఆయన కలిసి ఆయనకి నా నిర్ణయం గురించి చెప్పి ఆ తర్వాత వెళ్ళి రాజీనామా చేద్దామని అనుకున్నాను. సో అందుకని ఈరోజు ఆయన వచ్చి కలవడం జరిగింది. గద్దె రామ్మోహన్ గారు కూడా నా పొలిటికల్ ఫ్యూచర్ కానీ అలాగే నా ముందు లైక్ వెల్ విషింగ్ పర్సన్ ఎప్పుడూ కూడా. సో అందుకని ఆయన ఆల్ ది బెస్ట్ చెప్పి ఇంకా ఎప్పుడూ కూడా మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్. సో అందుకని ఆ రిలేషన్ అనేది ఎప్పుడు కంటిన్యూ అవుద్ది, మేము పార్టీలో ఉన్నా లేకపోయినా కానీ మా మంచి మా ఏవైతే మా మధ్యన ఒక మంచి రిలేషన్ ఉందో అది కంపల్సరీ కంటిన్యూ అవుతుందండి. నేను ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆయన నాకు ఒక అంకుల్ ఒక శ్రేయోభిలాష్ కాబట్టి. సో నెక్స్ట్ జరగబోయే నెక్స్ట్ స్టెప్స్ ఏంటనేది కంపల్సరీగా నేను కౌన్సిల్ బయట మాట్లాడతాను.